డాక్టర్ వికాస్ నా కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ శ్రీకర హాస్పిటల్. సీజనల్ ఫ్లూ అనేది రెస్పిరేటరీ ఇల్నెస్ అండి, ఇన్ఫ్లుయెన్జా వైరస్ తోటి వచ్చేది. ఇన్ఫ్లుయెన్జా వైరస్ అనేది మనకి నోస్లో కానీ త్రోట్లో కానీ లంగ్లో కానీ ఇన్ఫెక్ట్ చేసేది. ఇది సీజనల్ అని ఎందుకు అంటాము అంటే మనకి ఈ ఇన్ఫెక్షన్ త్రూఅవుట్ ద ఇయర్ ఉన్నా కానీ వింటర్స్ కాలంలో ఇది ఎక్కువ అవుతుంది, అందుకని సీజనల్ ఫ్లూ అని అంటాము. ఈ ఇన్ఫెక్షన్ అనేది యూజువల్గా ఎవరికైనా రావచ్చు, ఒకరి నుంచి ఇంకొకరికి డ్రాప్లెట్ ద్వారా అదే తుప్పుర్ల ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ఒకరు ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు మాట్లాడినా దగ్గినా తుమ్మినా పక్కన వాళ్ళ మీద పడి, లేకపోతే మన పక్కనున్న వస్తువుల మీద పడి పక్క వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది. ఒకదానికి ఇన్ఫెక్షన్ వచ్చిన 1 నుంచి 4 రోజుల తర్వాత వరకు నుంచి వాళ్ళకి సింప్టమ్స్ అనేవి మొదలవుతాయి. సింప్టమ్స్ ఎలా ఉంటాయి అంటే ఫీవర్ అన్నా, కోల్డ్ ద్వారా అన్నా, కాఫ్ అన్నా, లేకపోతే బాడీ పెయిన్స్, చిన్నపిల్లలకి కొంతమందికి అయితే వామిటింగ్స్, మోషన్స్ లాగా కూడా బయటపడవచ్చు. ఇన్ఫెక్షన్ ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు పక్కన వాళ్ళకి ఆల్మోస్ట్ 10 డేస్ వరకు ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ చేసే కెపాసిటీలో ఉంటారు. ఇది మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే కొద్దిమందికి ఇప్పుడు మనకి ఏజ్ 5 ఇయర్స్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి, లేకపోతే 65 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు, ప్రెగ్నెంట్ వాళ్ళు, క్రానిక్ డిజీజెస్ ఉన్న వాళ్ళు, బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ ఇన్ఫెక్షన్ ఒకసారి వస్తే సివియర్ ఫామ్లో వస్తుంది వాళ్ళకి. ఈ టెస్ట్ అనేది మనం ఈ ఇన్ఫ్లుయెన్జా అనేది ఎలా డిటెక్ట్ చేస్తాము అంటే మనకు ఒక నేజల్ స్వాప్ ద్వారా నోట్లో కానీ ముక్కులో కానీ పెట్టి ఆ టెస్ట్ అనేది డిటెక్ట్ చేస్తాము. దాని ప్రకారంగా మనము టాబ్లెట్స్ అనేవి ఇస్తాము. అది యాంటీవైరల్ ట్రీట్మెంట్ అని ఉంటుంది. ఒసెల్టమవిరిని, పెరమవిరిని ఇవన్నీ ట్రీట్మెంట్ ప్రకారంగా ఉంటాయి. బేసికల్గా ఇది తుప్పిళ్ళ ద్వారా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మేజర్గా ఏంటి అంటే మనము ఎవరికైనా ఇన్ఫెక్షన్ లేకపోతే కోల్డ్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కొంచెంగా దూరంగా ఉండడము, లేకపోతే తుమ్మినా తగ్గినా కవర్ చేసుకోవడము, హ్యాండ్ రబ్ హ్యాండ్ వాష్ చేసుకోవడము ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్ తోడి, మళ్ళీ మాస్క్ పెట్టుకోవడము, ట్రిపుల్ లేయర్ మాస్క్ పెట్టుకోవడము, మళ్ళీ వ్యాక్సినేషన్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. వ్యాక్సినేషన్ ఎవరికి అంటే ఇందాక చెప్పినట్టు హై రిస్క్ గ్రూప్ వాళ్ళకి. వీళ్ళకి ఇన్ఫెక్షన్ ఎక్కువ ప్రమాణంగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి వ్యాక్సినేషన్ ఇయర్లీ ద్వారా ఇస్తామన్నమాట. ఎవ్రీ ఇయర్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్, ఇన్ఫ్లుయెన్జా వైరస్ అనేది మన స్ట్రెయిన్ అనేది చేంజ్ అవుతుంది, అందుకే ఆ స్ట్రెయిన్ పరంగా చూసుకొని సిడిసి వాళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ వ్యాక్సిన్ అనేది రిలీజ్ చేస్తారు. ఈ ఎవ్రీ ఇయర్లీ మనకి వింటర్స్ వచ్చే ముందు ప్రాబబ్లీ ఇన్ అక్టోబర్ ఆర్ నవంబర్ మంత్లో ఎవ్రీ ఇయర్ మనం ఈ హై రిస్క్ గ్రూప్ వాళ్ళు వ్యాక్సిన్ తీసుకుంటే పాసిబిలిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అండ్ కాంప్లికేషన్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి.